ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలో భాగంగా ఐ థింక్ 2010 అవును మీ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి అక్షణ నేనున్నాను ఏమి నేను చూసుకుంటానండి అన్నారు. మరి చూసుకుంటున్నారా? నాకు ఆయన మీద నమ్మకం. ఆయన చూసుకుంటున్నారు కూడా. కొన్ని విషయాల్లో చాలా నేను ఎక్స్పెక్ట్ చేసే కంటే ముందే ఉంటాయి ఆయన ఆలోచనలు నా మీద చాలా. ఇది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. పాదయాత్రలో నాకేదో డిస్టిక్లో సమన్వయకర్త ఏదో చేసినారు రాష్ట్ర. నేను పాదయాత్రలో థ్యాంక్స్ అన్నా అని చెప్పేసి ఒక బొకే ఇచ్చాను. ఏం పోస్ట్ ఇచ్చినారు, ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు అంటే ఇట్లా పోస్ట్ ఇచ్చినారు. ఏం పోస్ట్ ఇచ్చినారు అని అడిగాడు. ఇదేదో అని కేఆర్ నాన్న పిలిచినాడు. హర్షన్నకు ఈ పోస్ట్ ఇచ్చారు, మార్చి వేరే స్టేట్ లెవెల్ ఇవ్వండి అంటే అంత మనం అడిగిండాము ఆయనే చేస్తారు ఆ నమ్మకం నాకు. ఈరోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్తగా ఉన్నారు. అవును, రాష్ట్ర సమన్వయకర్తగా ఉన్నారు. అవును, వైఎస్ఆర్సీపీలో ఆయన ఇచ్చినది అది. సాటిస్ఫై? నేను ఆయన ఏది ఇచ్చినా సాటిస్ఫై. ఐ జస్ట్ వాంట్ టు బి అసోసియేట్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనతో అసోసియేట్ అయి నడవటం ఎంజాయ్మెంట్ నాకు. కానీ మిమ్మల్ని ఆయన గమనిస్తున్నారు, ఒకవేళ పదవులు ఇవ్వకపోయినా ఇప్పుడు మీ శ్రీమతి గారికి ఐడిసి చైర్మన్ అంటే ఒకప్పుడు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే మంత్రి తర్వాత అంతటి పవర్ ఉన్న శాఖ. ఇప్పుడంటే ప్రభుత్వంతో డబ్బులు లేవు కాబట్టి కాస్త వెలవేళ పోవచ్చు ఆ శాఖ, ఆ కార్పొరేషన్. కానీ ఒకప్పుడు చాలా బలమైన కార్పొరేషన్ అది. ప్రస్తుతం వాళ్ళు అంటే ఏదో ఒకటి పదవి అయితే మీకు ఇచ్చారు, కానీ మీ మాటలు ఆయన బాగా స్వీకరిస్తారు, మీ మాట మీద ఒక నమ్మకం ఉంది అనేది అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఒక చిన్న ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలలో పాదయాత్ర చేస్తుండగా పాదయాత్రలో తాను అధికారంలోకి వస్తే 1500 రూపాయలు పెన్షన్ ఇస్తానని ఆయన ప్రకటించారు. ఆ ప్రకటించిన తర్వాత వైజాగ్లోకి పాదయాత్ర వెళ్ళిన సమయంలో మీ దగ్గర మీ ప్రాంతంలో ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ మీతో మీరు నాయకుడేమో 1500 అంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారు 2000 ప్రకటించబోతున్నారు మాకు సమాచారం అని చెప్తే మీరు ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేశారు. ఆ మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిన మాటని విశ్వసించి మీపై నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు 2000 ఇస్తేనే 2500 ఇస్తానని ప్రకటించేశారు. దశల వారీగా పెంచుతూ పోతున్నారు. అసలుకి అవునవును. కాకపోతే అనుకూలించినా జరిగిందని నాకు తెలిసిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకుపోవాలనే తాపత్రయం తప్పితే చెబితే ఏం తెలిసింది నమ్మకాన్ని ఎలా పెట్టుకున్నారు అట్లా? ఆయన నమ్ముతున్నాడు నాకేం తెలుస్తుంది. ఏం హర్షవర్ధన్ రెడ్డి గారిని అంతలా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మడానికి ఏంటి అసలు కారణం? ఏం లేదన్నా దానికి, నాకు తెలియదు దానికి. డిసిప్లైనా ఏం లేదు. నేనైతే నేను ఎవరి గురించి నేను ఏదన్నా ఆయనతో మాట్లాడడం, ఏదన్నా వ్యవహారం మాట్లాడడం, నాకు నేను పోయిన పని చెప్పుకొని రావడం తప్పితే వేరే తెలియదు నాకు. హీరోలా ఉన్నారు చూస్తాను, చక్కగా ముదుటిన బొట్టు పెట్టి అసలు అమాయకంగా ఉన్నారు. కర్ర సుబ్బారెడ్డి గారు మళ్ళీ చెప్తాను అది, ఆ ఉన్న ఏదైతే ఫ్రెండ్స్తో ఉందో ఆ మధ్య అలవాటు కాస్త మానేసి రాజకీయాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి భవిష్యత్తును చూసుకుని ఒక్కసారైనా ఎమ్మెల్యే అయ్యి కర్రా సుబ్బారెడ్డి గారు కుమారుడు అంటే ఇలా ఉంటాడు రాజకీయ, కర్రా సుబ్బారెడ్డి గారు కుమారుడు ఎమ్మెల్యే అయితే ఎలా ఉంటాడు అని చూపించవచ్చు కదా. చూపించవచ్చు ఖచ్చితంగా. నేను దాని గురించి నన్ను అంటే ఆ తాగుడే చేసిందని కాదు, పరిస్థితుల ప్రభావం అంతే. కానీ మనం ఓకే ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు ఎవరన్నా అయ్యా బాబు నీకు ఇవి ఉన్నాయి కాబట్టి నువ్వు ఇట్లా అడుగుతున్నా అంటే నా వెల్ విషయరే చెప్పినాడు అనుకుందాం, తప్పేం కాదు. వీల్ టికెట్ స్వీకరించారు లే, తప్పేముందన్న. ఏముంది మన గురించి మాట్లాడేటప్పుడు మంచి చెప్పేదే కదా, మీరు చెప్పేది ఏం చెడ్డాలు వాటి గురించే మాట్లాడుతున్నారు నాకు.